నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంటర్మీడియట్లోని ఫస్ట్ ఇయర్లో పౌరశాస్త్ర శాస్త్ర విభాగం నుండి రెండో పాఠం రాజ్యం ఈ యొక్క రాజ్యం అనే లెసను తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ట్వంటీ ట్వంటీ ఇది న్యూ ఎడిషను ఈ ఎడిషన్ నుంచి ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా నేర్చుకుందాం ఈ వీడియోస్ అన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా మైండ్ మ్యాపింగ్స్ అన్నీ కూడా రూపొందించి ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ రాజ్యం ఈ రాజ్య పరిచయం గురించి చూద్దాం రాజ్యము అత్యంత శక్తివంతమైన సార్వభౌమాధికార సంస్థ రాజ్యం అనేది అత్యంత శక్తివంతమైన సార్వభౌమాధికార సంస్థ సామాజిక సంస్థలలోనే ఈ రాజ్యం అనేది సర్వోన్నతమైనది రాజ్యము సామాజిక సంస్థలలోనే సర్వోన్నతమైనది ఈ రాజ్యం ఎందుకు స్థాపించబడింది అసలు రాజ్యం యొక్క ఉద్దేశం ఏంటి అని చూస్తే ఇది వ్యక్తుల మధ్య సంబంధాలు పెంపొందించడానికి ఉద్రిక్తతలు నివారించడానికి రాజ్యం అనేది ఏర్పడింది వ్యక్తుల మధ్య సంబంధాలను పెంపొందించడానికి ఉద్రిక్తతలు నివారించడానికి రాజ్యం ఏర్పడింది గ్రీకు నగర రాజ్యాలు ప్రత్యేక సౌకర్యాలున్న పురుషులను మాత్రమే గ్రీకులోని పౌరులుగా గుర్తించేవారు గ్రీకులో నగర రాజ్య పౌరులుగా ఎవరిని గుర్తించారంటే ప్రత్యేక సౌకర్యాలున్న పురుషులను మాత్రమే పౌరులుగా గుర్తించేవారు వీరు మాత్రమే రాజ్య వ్యవహారాలలో పాల్గొనేవారు ప్రత్యేక సౌకర్యాలు ఏ పురుషులకైతే ఉన్నాయో వారు మాత్రమే రాజ్య వ్యవహారాలలో పాల్గొనేవారు ఈ గ్రీకు నగర రాజ్యాలు చిన్నవిగా ఉంటూ ఉండేవి ఇక్కడ గ్రీకులో బానిసలు పౌరులుగా గుర్తించబడని వారు అంటే బానిసలను పౌరులుగా గుర్తించలేదు వీరు అధిక సంఖ్యలో ఉన్నారు పౌరులైతే తక్కువ మంది ఉన్నారు అయితే అధిక సంఖ్యలో ఉన్నారు గ్రీకులో రాజ్య భావనలు రాజ్యం యొక్క భావనలు గ్రీకు తత్వవేత్తల భావనలు చూసినట్లయితే రాజ్యం అనే పదాన్ని పోలీస్ లేదా నగర రాజ్యంగా ఉపయోగించారు గ్రీకు తత్వవేత్తలు రాజ్యం అనే పదాన్ని పోలీస్ లేదా నగర రాజ్యంగా ఉపయోగించారు రోమన్లు రాజ్యానికి బదులు సివిటాస్ అనే పదం వాడారు రోమన్లు రాజ్యానికి బదులు ఏ పదాన్ని వాడారు అంటే సివిటాస్ అనే పదాన్ని వాడారు మాకే వెళ్ళి ఈయన రాజ్యం అనే పదాన్ని టలా స్టేటో ఇక్కడ స్టేటో పదంతో సూచించాడు మాకే వెళ్ళి రాజ్య పదాన్ని ఏ పదంతో సూచించాడు అంటే టలా స్టేటో ఇక్కడ ఇంగ్లీష్లో అయితే లాస్ట్ స్టేటో అని పేర్కోవడం జరిగింది ఇక్కడ లాస్ట్ స్టేటో పదాన్ని ది ప్రిన్స్ గ్రంథంలో మాకే వెళ్ళి ఉపయోగించాడు లాస్ట్ స్టేటో అనే పదాన్ని ది ప్రిన్స్ అనే గ్రంథంలో మాకే వెళ్ళి ఉపయోగించడం జరిగింది అసలు మాకియా వెళ్ళి అభిప్రాయంలో రాజ్యం అంటే ఏంటి అంటే అధికారాన్ని చలాయించే సంస్థ మాకియా వెళ్ళే అభిప్రాయంలో రాజ్యం అంటే అధికారాన్ని చలాయించే సంస్థ తర్వాత జీన్ బోడెన్ ఈయన ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త జీన్ బోడెన్ ఎవరు అంటే ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త రాజ్యాన్ని రిపబ్లిక్గా వ్యవహరించాడు జీన్ బోడెన్ రాజ్యాన్ని రిపబ్లిక్గా వ్యవహరించాడు రాజ్యము సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది అని జీన్ బోర్డిని తెలియజేశాడు రాజ్యం అనేది సార్వభౌమాధికారం కలిగి ఉంటుందని తెలియజేశాడు రాజ్యం యొక్క ముఖ్య లక్షణమే ఈ సార్వభౌమాధికారం అసలు సార్వభౌమాధికారం అంటే రాజ్యంలో అత్యున్నతమైన తిరుగులేని అప్రతిహత అధికారమే సార్వభౌమాధికారం అంటే థామస్ హాబ్స్ ఈ థామస్ హాబ్స్ అనే ఆయన తత్వవేత్త థామస్ హాబ్స్ అంటే ఎవరు అంటే తత్వవేత్త రాజ్యానికి అపరిమిత అధికారాలు ఉంటాయి అని థామస్ హాబ్స్ వాదించాడు రాజ్యానికి అపరిమితమైన అధికారాలు ఉంటాయి అని ఎవరు పేర్కొన్నారంటే థామస్ హాబ్స్ పేర్కొన్నాడు తర్వాత ఆధునిక సామ్యవాదులు రాజ్యాన్ని వర్గ నిర్మాత సంస్థగా భావించారు ఆధునిక సామ్యవాదుల రాజ్యాన్ని వర్గ నిర్మాత సంస్థగా భావించడం జరిగింది తర్వాత రాజ్య వ్యవస్థ అనేది ఎప్పుడు అవతరించింది అంటే ఆధునిక యుగ ఆరంభంలో అవతరించింది జాతుల స్వయం నిర్ణయ అధికార సిద్ధాంతం జాతి వ్యవస్థ ఆవిర్భావానికి దోహదపడింది జాతి వ్యవస్థ ఆవిర్భావానికి దోహదపడిన సిద్ధాంతం ఏది అంటే జాతుల స్వయం నిర్ణయ అధికార సిద్ధాంతం జాతుల స్వయం నిర్ణయ అధికార సిద్ధాంతం తర్వాత ఆధునిక రాజ్య ఆవిర్భావం గురించి చూసినట్లయితే ఆధునిక రాజ్యం ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలతో పాటు మధ్యయుగం నాటి ఐరోపా ఖండంలో ఈ ఆధునిక రాజ్య ఆవిర్భావం అనేది జరిగింది ఆధునిక రాజ్య ఆవిర్భావము ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలతో పాటు మధ్యయుగం నాటి ఐరోపా ఖండంలో జరిగింది ఆధునిక రాజ్య ఆవిర్భావం ఎక్కడ జరిగిందంటే ఐరోపా ఖండంలో జరిగింది ఇక్కడ ఇటలీ గ్రీకుకు చెందిన వలస ప్రాంతం ఇటలీ అనేది గ్రీకు ప్రాంతానికి చెందిన వలస ప్రాంతం మొదటి నగర రాజ్యం ఎక్కడ ఏర్పడిందంటే ఇటలీలోనే ఏర్పడింది మొదటి నగర రాజ్యం ఇటలీలో ఏర్పడింది రోమ్ రోమ్ అనేది నగర రాజ్యంగా ఏర్పడి కేంద్రీకృత అధికారాలు కలిగి ఉండేది రోము నగర రాజ్యంగా ఏర్పడి కేంద్రీకృత అధికారాలు కలిగి ఉండేది రోమ్ పతనం తరువాత ఇటలీ నగరాలు నగర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి రోమ్ పతనం అయిపోయిన తర్వాత ఇటలీ రాజ్యాలు నగర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి రోమ్ వాణిజ్యాన్ని ప్రోత్సహించిన నగరాలు ఏంటి అంటే బైజాంటిన్ సామ్రాజ్యంతో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి రోమ్ వాణిజ్యాన్ని ప్రోత్సహించింది రోమ్ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి కారణం ఏంటి అంటే బైజాంటిన్ సామ్రాజ్యంతో సంబంధాలు పెంపొందించుకోవాలి అని ఎలా ప్రోత్సహించిన రోమ్ నగరాలు ఏంటి అంటే వెనిస్ అమాల్ఫీ జినోవా ఫ్లారెన్స్ పిసా మరొకసారి వెనిస్ అమాల్ఫీ జినోవా ఫ్లారెన్స్ టిసా ఈ నగర రాజ్యాలు వాణిజ్యాన్ని ప్రోత్సహించాయి రోంలో తర్వాత భూస్వాములు అసలు భూస్వామ్య వ్యవస్థ అనగా భూమిపై ఆధారపడి అధికారం చెలాయించిన వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థ అంటారు భూస్వామ్య వ్యవస్థ అంటే భూమిపై ఆధారపడి అధికారం చెలాయించిన వ్యవస్థ మధ్యయుగంలో అధికారం హస్తగతం చేసుకున్నారు భూస్వాములు మధ్యయుగంలో భూస్వాములు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు ఇక్కడ మెకైవర్ ఈయన రక్త సంబంధం సమాజ అవతరణకు దారితీస్తే సమాజం రాజ్య ఆవిర్భావానికి నాంది పలికింది అని పేర్కొన్నాడు మెకైవర్ మెకైవర్ ఏమని పేర్కొన్నాడు రక్త సంబంధం అనేది సమాజ అవతరణకు దారితీస్తే సమాజం రాజ్య అవతరణకు నాంది పలికిందని మెకాయవార్ పేర్కోవడం జరిగింది ఆధునిక కాలంలో రాజ్య పదాన్ని ఈ రాజ్యం అనే పదాన్ని ఆధునిక కాలంలో ప్రభుత్వము జాతి ప్రాంతం ప్రభుత్వము జాతి ప్రాంతం అనే పదాలతో పర్యాయ పదాలుగా సూచించడం జరిగింది తర్వాత రాజ్య లక్షణాలు రాజ్యంలో ఉన్న లక్షణాలు ముఖ్యంగా రెండు రకాలుగా పేర్కోవడం జరిగింది మౌలిక లక్షణాలు అని ఇతర లక్షణాలని పేర్కోవడం జరిగింది మౌలిక లక్షణాలు చూసినట్లయితే ప్రజలు ప్రదేశము ప్రభుత్వము సార్వభౌమాధికారము ఇప్పుడు ప్రజలు ప్రజలు అనేది మొదటి లక్షణం రాజ్య మౌలిక లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏది అంటే ప్రజలు ఇక్కడ ప్లేటో ఆదర్శ రాజ్య జనాభా ఎంత అంటే ఐదు వేల నలభై మందికి మించరాదు అని పేర్కొన్నాడు ప్లేటో ఆదర్శ రాజ్యంలో ఉన్న జనాభా ఐదు వేల నలభై మందికి మించరాదు అని పేర్కొన్నాడు అయితే రూసో ఏమని పేర్కొన్నాడు ఆదర్శ రాజ్య జనాభా అనేది పదివేల మంది వరకు ఉండొచ్చు అని రూసో పేర్కోవడం జరిగింది ఆధునిక రాజ్యాలలో ఎటువంటి జనాభా పరిమితి కూడా లేదు ప్రాచీన కాలంలో అయితే ప్లేటో ఎంత పరిమితి అని పెట్టాడు రూసో ఎంతని చెప్పాడు కానీ ఆధునిక రాజ్యంలో మాత్రం జనాభా పరిమితి లేదు ఉదాహరణ చూసినట్లయితే నూట ఇరవై కోట్ల జనాభా మించిన దేశాలు చైనా భారతదేశంలో ఉంటే కేవలము తొమ్మిది వందల మందితో వాటికన్ సిటీ వెయ్యి మందితో నౌరు ప్రాంతంలో జనాభా అనేది ఉంది కాబట్టి ఆధునిక రాజ్యంలో ఎటువంటి జనాభా పరిమితి అనేది లేదు అని మనకి తెలుస్తుంది తర్వాత రాజ్యం శీఘ్రంగా ప్రగతి సాధించాలి అంటే ఒక రాజ్యం అనేది తొందరగా ప్రగతిని సాధించాలి అంటే ప్రజల క్రమశిక్షణ కష్టించి పనిచేసే గుణం నిజాయితీ వివేకం ఈ గుణాలు ప్రజలు కలిగి ఉండాలి ప్రజలు క్రమశిక్షణ కష్టించి పనిచేసే గుణం నిజాయితీ వివేకం వంటి గుణాలను ప్రజలు కలిగి ఉండాలి అప్పుడే రాజ్యం అనేది శీఘ్రంగా ప్రగతి సాధిస్తుంది తరువాత ప్రదేశం ఈ ప్రదేశం అనేది రాజ్య మౌలిక లక్షణాల్లో రెండవ లక్షణం ఇది అతి ముఖ్యమైన అంశం ప్రదేశం అనేది అంటే రాజ్య భౌగోళిక ప్రాంతం అని అర్థం ప్రదేశం అనగా రాజ్యం యొక్క భౌగోళిక ప్రాంతం ప్రజలకు నిర్దిష్ట భూభాగం అవసరం ప్రజలకు నిర్దిష్ట భూభాగము అవసరము నిర్దిష్ట భూభాగం లేకపోతే రాజ్యంగా పరిగణించలేము ఒక నిర్దిష్ట భూభాగం లేకపోతే రాజ్యంగా పరిగణించలేము ఉదాహరణ చూసినట్లయితే సంచార జాతుల వారికి జిప్పిలకు నిర్దిష్ట భూభాగం అనేది లేదు కాబట్టి వారిని రాజ్యంగా పరిగణించలేము భూభాగంతో పాటు గగన తలాన్ని కూడా రాజ్యంలో భాగంగా పరిగణిస్తున్నారు భూమి కాదు భూమితో పాటు గగనం ఆకాశ తలాన్ని కూడా రాజ్యంలో భాగంగానే పరిగణిస్తున్నారు రాజ్యానికి సముద్ర తీరం ఉంటే పన్నెండు నాటికన మైళ్ళ వరకు ఉన్న జలాలను ప్రాదేశిక జలాలుగా పేర్కొంటారు ఒక రాజ్యానికి సముద్ర తీరం అనేది ఉంటే పన్నెండు నాటికన మైళ్ళ వరకు ఉన్న ఆ జలాన్ని ప్రాదేశిక జలంగా పేర్కోవడం జరుగుతుంది రాజ్య భూభాగ విస్తీర్ణంలో ఖచ్చిత పరిమితులు లేవు భూభాగం ఖచ్చితంగా ఎంతే ఉండాలని పరిమితి లేదు ఉదాహరణ మొనాకో కొన్ని చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉంటే అమెరికా మిలియన్ చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉంది దీనిని బట్టి రాజ్య భూభాగ విస్తీర్ణంలో ఖచ్చితమైన పరిమితి అనేది లేదు అని మనకి తెలుస్తుంది రాజ్య మనుగడ పరస్పర సహకారంపై ఆధారపడి ఉంటుంది రాజ్య మనుగడ పరస్పర సహకారం మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణ చమురు కోసం ఇరాన్ ఇరాక్ కువైట్లపై మిగిలిన దేశాలు చాలా వరకు ఆధారపడుతున్నాయి అంతేకాకుండా సాంకేతిక ప్రగతి కోసం జపాన్ మీద ఆధారపడుతున్నాయి తర్వాత ప్రభుత్వం ఇది మూడో లక్షణం రాజ్యం అధికారాన్ని నిర్వహించడానికి ఉపయోగపడే యంత్రాంగమే ప్రభుత్వం రాజ్యం తన అధికారాన్ని నిర్వహించడానికి ఉపయోగపడే యంత్రాంగమే ప్రభుత్వం రాజ్య ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తుంది రాజ్యం యొక్క ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తుంది రాజ్య పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది రాజ్యం నుండి విడదీయరాని అంతర్భాగంగా ప్రభుత్వం ఉంటుంది రాజ్యం నుండి విడదీయరాని అంతర్భాగంగా ప్రభుత్వం అనేది ఉంటుంది ప్రభుత్వం రాజ్యానికి ప్రాణం వంటిది ప్రభుత్వం రాజ్యానికి ప్రాణం వంటిది తర్వాత ప్రభుత్వ స్వరూపం చూసినట్లయితే రాజ్య స్వభావం ప్రజల రాజకీయ అభిరుచుల ప్రకారం నిర్ణయించబడుతుంది రాజ్య స్వభావం అనేది ప్రజల రాజకీయ అభిరుచుల ప్రకారము నిర్ణయించబడుతుంది ఆచార్య గెటిల్ ఏమని పేర్కొన్నారు ప్రభుత్వం లేని ప్రజా సముదాయం అసంబద్ధమైన అరాచకమైన గుంపుగా మిగిలిపోతుంది ప్రభుత్వం లేని ప్రజా సముదాయం అసంబద్ధమైన అరాచకమైన గుంపుగా మిగిలిపోతుంది అని ఆచార్య గెటిల్ పేర్కోవడం జరిగింది అలాగే ఆచార్య గార్నర్ ఈయన ఏమని పేర్కొన్నారు అంటే ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే రాజ్య విధానాలు రూపొందించబడి క్రమబద్ధం చేయడంతో పాటు ప్రజల సాధారణ ప్రయోజనాలు నెరవేర్చబడతాయి గవర్నర్ ఏమని పేర్కొన్నారు ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే రాజ్య విధానాలు రూపొందించబడి క్రమబద్ధం చేయడంతో పాటు ప్రజల సాధారణ ప్రయోజనాలు నెరవేర్చబడతాయి అని గవర్నర్ పేర్కోవడం జరిగింది తర్వాత రాజ్యం యొక్క మౌలిక లక్షణాలలో నాలుగో లక్షణము సార్వభౌమాధికారము రాజ్యానికి గల అత్యున్నతమైన తిరుగులేని అధికారమే సార్వభౌమాధికారము అంటే ఈ సార్వభౌమాధికారము రెండు రూపాలుగా ఉంటుంది ఒకటి అంతర్గత సార్వభౌమాధికారము రెండు బాహ్యపరమైన సార్వభౌమాధికారము ఇప్పుడు అంతర్గత సార్వభౌమాధికారం అంటే ఒక దేశంలో సమస్త ప్రజలకు సర్వ వ్యవస్థకు వర్తించే అధికారము ఒక దేశంలో సమస్త ప్రజలకు సర్వ వ్యవస్థలకు వర్తించే అధికారమే అంతర్గత సార్వభౌమాధికారము దీని ప్రకారము రాజ్య ఆజ్ఞలు ధిక్కరించడం నేరంగా పరిగణించబడుతుంది అంతర్గత సార్వభౌమాధికారం ప్రకారము రాజ్యం యొక్క ఆజ్ఞలు ధిక్కరిస్తే అది నేరంగా పరిగణించబడుతుంది ఈ అంతర్గత సార్వభౌమాధికారం అనేది ప్రజలను శాసిస్తుంది తర్వాత బాహ్యపర సారభౌమాధికారం అనగా ఒక రాజ్యం ఇతర రాజ్యాలతో రాజకీయ సంబంధాలను నెలకొల్పే విషయంలో స్వతంత్రంగా వ్యవహరించడం బాహ్యపర సార్వభౌమాధికారం అంటే ఒక రాజ్యం ఇతర రాజ్యాలతో రాజకీయ సంబంధాలను నెలకొల్పే విషయంలో స్వతంత్రంగా వ్యవహరించడం ఇతర రాజ్యాల నుండి స్వతంత్రంగా ఉంటుంది ఈ బాహ్యపర సార్వభౌమాధికారం ప్రకారంగా ఒక రాజ్యం అనేది ఇతర రాజ్యాల నుంచి స్వతంత్రంగా ఉంటుంది ఏ బాహ్యాధికారము కూడా రాజ్యాన్ని ప్రభావితం చేయలేదు ఏ బాహ్యాధికారము కూడా ప్రభావితం చేయలేదు ఉదాహరణ పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వం మన దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వం ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వానికి సార్వభౌమాధికారం లేకపోవడం వల్ల రాజ్యంగా పరిగణించలేము తర్వాత ఇప్పుడు మౌలిక లక్షణం తర్వాత ఇతర లక్షణాలు రాజ్యం యొక్క ఇతర లక్షణాలు చూసినట్లయితే అంతర్జాతీయ గుర్తింపు అనగా ఒక రాజ్య ఉనికిని ఇతర రాజ్యాలు గుర్తించడం ఈ గుర్తింపు ఇచ్చే సంస్థ ఏంటంటే యుఎన్ఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు అంతర్జాతీయ గుర్తింపు ఇస్తాయి ఒక రాజ్యానికి ఇది అత్యంత ఆవశ్యకం అంతర్జాతీయ గుర్తింపు అనేది అత్యంత ఆవశ్యకం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందడం ద్వారా ఈ గుర్తింపు పొందొచ్చు ఇక్కడ చైనా చైనా చూసినట్లయితే యుఎన్ఓ ఏర్పడక ముందే చైనా ఒక అగ్రరాజ్యంగా ఉంది యుఎన్ఓ ఏర్పడక ముందే చైనా ఒక అగ్రరాజ్యంగా ఉంది పంతొమ్మిది నలభై తొమ్మిదికి కమ్యూనిస్టుల వయసుమైంది ఈ చైనా ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం వల్ల సార్వభౌమ రాజ్యంగా అమెరికా చేత గుర్తించబడలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో చైనాను యుఎన్ఓ సార్వభౌమ రాజ్యంగా గుర్తించింది చైనాను యుఎన్ఓ ఎప్పుడు సార్వభౌమాధికార రాజ్యంగా గుర్తించింది అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో గుర్తించడం జరిగింది తర్వాత రెండో లక్షణం ఏంటి అంటే శాశ్వతత్వం రాజ్యానికి ఉన్న ఈ లక్షణాన్ని రూపుమాపలేము ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభైలో సోవియట్ యూనియన్ విడిపోయి పదిహేను స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి సోవియట్ యూనియన్ విడిపోయి పదిహేను రాజ్యాలుగా ఆవిర్భవించినా కానీ ఈ యొక్క భాగానికి ఆ భూభాగానికి శాశ్వతత్వం అనేది ఉంటుంది తర్వాత సాధారణ విధేయత రాజ్యంలో ప్రజా వర్గాలన్నింటికి రాజ్యంలో ప్రజా వర్గాలన్నింటికీ ఈ సాధారణ విధేయత సూత్రం వర్తిస్తుంది ప్రజలకు ప్రభుత్వ విధానాలు విమర్శించే హక్కు ఉంటుంది తప్ప రాజ్యాన్ని విమర్శించే అధికారం ఉండదు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది కానీ రాజ్యాన్ని విమర్శించే హక్కు అనేది ప్రజలకు ఉండదు సాధారణ విధేయత కలిగి ఉంటుంది రాజ్యం అనేది ప్రజాభిష్టం విల్లోబీ మాటల్లో ప్రజాభిప్రాయం రాజ్యానికి గల అత్యంత ముఖ్యమైన లక్షణం అని పేర్కొన్నారు విల్లోబియమని పేర్కొన్నారు అంటే ప్రజాభిప్రాయం అనేది ఒక రాజ్యానికి అత్యంత ముఖ్యమైన లక్షణం అని పేర్కోవడం జరిగింది దురాక్రమణల నుండి అంతర్గత విప్లవాల నుండి రక్షించుకోవడానికి ప్రజాభిష్టం అనేది తప్పనిసరి దురాక్రమణలు అంతర్గత విప్లవాలు దురాక్రమణలు అంతర్గత విప్లవాలు వీటి నుండి రక్షించుకోవడానికి ఒక రాజ్యానికి ప్రజాభిష్టం అనేది తప్పనిసరి తర్వాత నిర్వచనాలు రాజ్యం యొక్క నిర్వచనాలు చూసినట్లయితే అరిస్టాటల్ రాజ్యాన్ని గురించి ఏమని నిర్వచించారు మానవునికి సుఖప్రదమైన గౌరవపద జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు గ్రామాల సముదాయమే రాజ్యం అని అరిస్టాటిల్ పేర్కొన్నారు అరిస్టాటల్ రాజ్యం గురించి ఏమని నిర్వచించారు అంటే మానవునికి సుఖప్రదమైన గౌరవపద జీవనాన్ని ప్రసాదించడమే సుఖప్రదమైన గౌరవపద జీవనాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగిన కుటుంబాలు గ్రామాల సముదాయమే రాజ్యం అని అరిస్టాటిల్ పేర్కోవడం జరిగింది ఉత్తమ పౌరులు ఉత్తమ రాజ్య రూపకల్పనకు దోహదకారిగా ఉంటారు అని పేర్కొన్నారు అరిస్టాటిల్ ఉత్తమ పౌరులు ఉత్తమ రాజ్య రూపకల్పనకు దోహదగారి అని అరిస్టాటిల్ పేర్కోవడం జరిగింది తర్వాత బ్లంట్ షీలి ఈయన నిర్ణీత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజా సముదాయమే రాజ్యం అని పేర్కొన్నారు బ్లంట్ షీలి ఏమని పేర్కొన్నారంటే నిర్ణేత ప్రదేశంలో నివసిస్తూ రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజా సముదాయమే రాజ్యమని బ్లండ్ షీలీ పేర్కోవడం జరిగింది తరువాత జీన్ బోర్డిన్ ఈయన ఏమైనా పేర్కొన్నారు రాజ్యం అంటే హేతువు అత్యున్నత అధికారంతో పాలించబడే కుటుంబాల సముదాయమే రాజ్యం అని జీన్ బోర్డెన్ పేర్కోవడం జరిగింది తర్వాత బడ్జెస్ ఈయన వ్యవస్థీకృత ప్రమాణంగా పరిగణించబడే మానవాళిలో నిర్ణీత భాగమే రాజ్యం వ్యవస్థీకృత ప్రమాణంగా పరిగణించబడే మానవాళిలో నిర్ణీత భాగమే రాజ్యం అని పేర్కోవడం జరిగింది గార్నర్ నిర్దిష్ట ప్రదేశంలో స్థిర నివాసులై స్వతంత్రంగా ఉంటూ వ్యవస్థాపిత ప్రభుత్వానికి విధేయులై ఉండే ప్రజా సముదాయమే రాజ్యం అని పేర్కొన్నాడు గార్నర్ ఏమని తెలియజేశారు అంటే నిర్దిష్ట ప్రదేశంలో స్థిర నివాసులై స్వతంత్రంగా ఉంటూ వ్యవస్థాపిత ప్రభుత్వానికి విధేయులై ఉండే ప్రజా సముదాయమే రాజ్యం అని గార్నర్ పేర్కోవడం జరిగింది హెరాల్డ్ లాస్కి ఈయన ఏమి తెలియజేశారు ప్రభుత్వం పాలితులుగా విభజితమై నియమిత భౌగోళిక ప్రాంతంలో ఇతర సంస్థలన్నింటి మీద ఆధిక్యత కలిగి ఉండే ప్రాదేశిక సంఘమే రాజ్యం అని హెరాల్డ్ లాస్కి పేర్కొన్నాడు హెరాల్డ్ లాస్కి ప్రభుత్వం పాలితులుగా విభజితమై నియమిత భౌగోళిక ప్రాంతంలో ఇతర సంస్థలన్నింటి మీద ఆధిక్యం కలిగి ఉండే ప్రాదేశిక సంఘమే రాజ్యం అని హెచ్జీల ఆశకు పేర్కోవడం జరిగింది తరువాత రాజ్యం సమాజం ఇక్కడ సమాజం చూసినట్లయితే మానవులు ఏర్పరచుకున్న ఆర్థిక మత రాజకీయ సాంస్కృతిక సంస్థల సమ్మేళనమే సమాజం మానవులు ఏర్పరచుకున్న ఆర్థిక మత రాజకీయ సాంస్కృతిక సంస్థల సమ్మేళనం అంటే కొన్ని ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు సమైక్యం చెందిన వ్యక్తుల సమూహమే సమాజం కొన్ని ఉమ్మడి లక్ష్యాలు సాధించేందుకు సమైక్యం చెందిన వ్యక్తుల సమూహమే సమాజం సమిష్టి జీవనాన్ని గడుపుతున్న మానవ సముదాయమే సమాజం అని చెప్పవచ్చు వలలాగా అల్లబడిన మానవ సంబంధాలను సమాజం సూచిస్తుంది వలలాగా అల్లబడిన మానవ సంబంధాలను సమాజం సూచిస్తుంది ప్రతినిధులు ఈ సమాజంలో ప్రతినిధులు ఎవరు అంటే ప్రజలే సమాజంలో ప్రతినిధులు ఎవరు అంటే ప్రజలే మెక్కయ్య వారు ఏమని పేర్కొన్నారు సమాజం అనేది ఒక పద్ధతి సమాజం అనేది ఒక పద్ధతి సమాజంలో ప్రజలు ఆచరించే పద్ధతులు అలవాట్లతో కూడుకుని ఉండడంతో పాటు వివిధ వర్గాల మధ్య సహకారం సర్దుబాట్లతో ఏర్పడుతుంది సమాజంలో ప్రజలు ఆచరించే పద్ధతులు అలవాట్లతో కూడుకుని ఉండడంతో పాటు వివిధ వర్గాల మధ్య సహకారము సర్దుబాట్లతో సమాజం ఏర్పడుతుందని మెకైవర్ పేర్కోవడం జరిగింది తర్వాత రాజ్యము సమాజ సంబంధం చూసినట్లయితే ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయి రాజ్యానికి సమాజానికి ఈ రాజ్యము సమాజం అనేవి పరస్పర పూరకాలుగా చెప్పవచ్చు అంతేకాకుండా పర్యాయ పదాలని కూడా చెప్పవచ్చు రాజ్యము సమాజము రెండూ ఒకటిగానే భావించిన తత్వవేత్తలు ఎవరు రాజ్యము సమాజము రెండు కూడా ఒకటే అని భావించిన తత్వవేత్తలు ఎవరు అంటే గ్రీకు రాజనీతి పండితులు ప్లేటో అరిస్టాటిల్ హెగిల్ బొసాంకే గ్రీకు రాజనీతి పండితులు ప్లేటో అరిస్టాటిల్ హెగెల్ బొసాంకే వీరు రాజ్యము సమాజము ఈ రెండు కూడా ఒక్కటే అని భావించడం జరిగింది తర్వాత ఈ రెండు కూడా పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి తర్వాత రాజ్యము సమాజము వ్యత్యాసాలు చూసినట్లయితే రాజ్యము సమాజ వ్యత్యాసాలు అసలు రాజ్యం ఇది రాజకీయ సంస్థ ప్రాదేశిక సంస్థ కూడా నిర్దిష్ట భూభాగం ఉంటుంది రాజ్యానికి రాజ్య ప్రధాన లక్షణం ప్రాదేశిక సంస్థ అంటే నిర్దిష్ట భూభాగం ఉండడం రాజ్యం అనేది సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది మానవ నిర్మితమైనది రాజ్యం యొక్క రాజకీయ వ్యవస్థగా ప్రభుత్వం ఉంటుంది రాజ్యం తరపున ఈ ప్రభుత్వం చట్టాలు రూపొందిస్తుంది దండన అధికారం కూడా రాజ్యానికి ఉంది దండించే అధికారం ఉంది రాజ్యానికి అదేవిధంగా సమాజం ఈ సమాజం అనేది సాంఘిక వ్యవస్థ వ్యక్తుల సామాజిక జీవనాన్ని ఈ సమాజం క్రమబద్ధం చేస్తుంది దండనాధికారం లేదు నిర్దిష్టమైన భౌగోళిక హద్దులు లేవు సమాజానికి ఆచారాలు కట్టుబాట్ల ద్వారా ఆచారాలు కట్టుబాట్ల ద్వారా మానవ ప్రవర్తన నియంత్రిస్తుంది సమాజము మానవ ప్రవర్తనను నియంత్రిస్తుంది బార్కర్ ఈయన రాజ్యం సమాజం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి ఒకదానికొకటి పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటాయి అని పేర్కొన్నాడు బార్కరు రాజ్యము సమాజము ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి ఒకదానితో ఒకటి పరస్పరము ఇచ్చిపుచ్చుకుంటాయి అని బార్కర్ పేర్కోవడం జరిగింది తర్వాత రాజ్యము సంఘం ఈ రాజ్యము సంఘం ఈ రెండు కూడా సమిష్టి ప్రయోజనాలు ఏర్పరచుకునే లక్ష్యంతో ఏర్పాటవుతాయి రాజ్యము సంఘము అనేవి సమిష్టి ప్రయోజనాలు ఏర్పరచుకునే లక్ష్యంతో ఏర్పాటవుతాయి సంఘం నిర్దిష్ట లక్ష్యాల కోసం సమైక్యమైన ప్రజా సముదాయమే సంఘం సంఘం అంటే నిర్దిష్ట లక్ష్యాల కోసం సమాఖ్యమైన ప్రజా సముదాయము మెకైవర్ ఏమని పేర్కొన్నారు సాధారణ ఉమ్మడి ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు సాధారణ ఉమ్మడి ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు మానవుడు ప్రయోజనాన్ని ఏర్పరచుకున్నదే సంఘం అని మెకైవర్ పేర్కొన్నాడు అదేవిధంగా మోరిస్ గినిస్బర్గ్ మోరిస్ గినిస్బర్గ్ ఈయన ఏమైనా పేర్కొన్నారు అంటే సంఘం అనేది మానవ సముదాయం దానిలోని వ్యక్తులు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండి ఉమ్మడి ప్రయోజనాలు సాధించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతాయి అని మోరిస్ గినిస్బర్గ్ పేర్కొన్నారు సంఘం అనేది మానవ సముదాయం దానిలో వ్యక్తులు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండి ఉమ్మడి ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అని మోరిస్ గినిస్బర్గ్ పేర్కోవడం జరిగింది కార్యనిర్వాహక మండలి విధి విధానాలను అమలుపరుస్తుంది సంఘం యొక్క విధి విధానాలను అమలు పరిచేది ఎవరు అంటే కార్యనిర్వాహక మండలి ఎక్కడ కూడా సంఘం గురించి బార్కర్ మరలొకసారి పేర్కొన్నారు ఏమని మానవ జీవనానికి సంబంధించిన అన్ని వ్యవస్థలకు రాజ్యం వ్యాపించి ఉంటుంది మానవ జీవనానికి సంబంధించిన అన్ని వ్యవస్థలకు రాజ్యం అనేది వ్యాపించి ఉంటుంది అది సంఘాలతో సంబంధాలు సర్దుబాటు చేసుకోవాలి రాజ్యం అనేది సంఘాలతో సంబంధాలు సర్దుబాటు చేసుకోవాలి అట్లాగే సంస్థలు కూడా రాజ్యంతో సంబంధాలు సర్దుబాటు చేసుకోవాలని బార్కర్ పేర్ పేర్కొన్నారు తర్వాత రాజ్యం సంఘాలన్నింటికంటే రాజ్యం అనేది అత్యున్నతమైనది సంఘాలన్నింటికంటే రాజ్యము అత్యున్నతమైనది తర్వాత రాజ్యము ప్రభుత్వము రాజ్యము ప్రభుత్వాలను పరస్పర పోషకాలుగా భావించింది ఎవరు అంటే పద్నాలుగులువి స్టూవర్ట్ రాజులు వీరిద్దరు కూడా రాజ్యము ప్రభుత్వాలను పరస్పర పోషకాలుగా భావించారు ఈ పద్నాలుగులో లూయి ఫ్రాన్స్కి చెందిన రాజు నీనా నేనే రాజ్యము నేనే ప్రభుత్వము అని ప్రకటించాడు అదేవిధంగా స్టూవర్ట్ రాజులు ఎవరు అంటే ఇంగ్లాండ్ పాలించిన రాజులు ప్రభుత్వాన్ని రాజ్యానికి మెదడుగా భావిస్తారు ప్రభుత్వాన్ని రాజ్యానికి మెదడు అని భావించడం జరుగుతుంది ఇక్కడ హెచ్జీ లాస్కి రాజ్యానికి చెందిన ప్రతి చర్య ప్రభుత్వ చర్యగా భావించవలసి ఉంటుంది అని పేర్కొన్నారు రాజ్యానికి చెందిన ప్రతి చర్య కూడా ప్రభుత్వ చర్యగా భావించవలసి ఉంటుంది అని లాస్కీ పేర్కోవడం జరిగింది రాజ్యాన్ని ఒకవేళ నౌకతో పోల్స్తే ప్రభుత్వాన్ని నౌకలో సిబ్బందితో పోల్చవచ్చు రాజ్యాన్ని నౌకతో పోల్స్తే ప్రభుత్వాన్ని నౌకలో సిబ్బందితో పోల్చవచ్చు ఇది ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇలా మన వీడియోలు అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి ఈ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా స్కూల్ టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్ వీటన్నింటి నుండి కూడా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ